హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ సెక్షన్ అండి, ఇది నా ఫ్రైడే బ్లాగ్. ఆల్రెడీ కర్రీ చేసుకోవడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా, కానీ ప్రతిసారి లుక్ తగ్గట్టు టేస్ట్ కూడా ఉండకపోవచ్చు. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసానమో అని అనిపిస్తుంది. ఇది ఎగ్స్ అండ్ బ్రింజల్ వంకాయ వేసి వండాను అండ్ రసం ఉందనమాట. ఫస్ట్ అయితే మా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు చాలా పనులు ఉన్నాయి, అవి ఒక్కొక్కటిగా మీకైతే షేర్ చేస్తాను. సో మిస్ చేయకుండా చూసేసేయండి, నచ్చితే వీడియోని లైక్ చేసేసేయండి. కర్రీ చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు ఈ కర్రీ గురించే చెప్తున్నా, కలర్ చూసి మోసపోకూడదు, మేబీ సాల్ట్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు అని, కానీ చూడడానికి చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఇంటి ఆపోజిట్లో స్ట్రీట్ లైట్ పోయి అప్పుడే చాలా డేస్ అయిపోతుంది. ఎంత రిక్వెస్ట్ చేసుకుని ఎవరు రావట్లేదు. ఉండేదేమో తక్కువ హౌసెస్, అలాంటప్పుడు ఈ లైట్ కూడా లేకపోతే చీకట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళే ఎవరో ఉండరు. ఇంకా చాలా రిక్వెస్ట్ చేస్తే మొత్తంగా వీళ్ళు ప్రైవేట్గా అయితే వేశారనమాట. మొత్తం మీద ఒక లైట్ అయితే వెలిగితే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. హాయ్, యాక్చువల్లీ బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ముందుకే రాలేదు కదా. యాక్చువల్లీ కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకోవాలి, సో దానికోసం అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో చెప్పే ముందర వన్ థింగ్ చెప్పాలి, ఎండలు బాగా ఎక్కువ ఉంటున్నాయి కదా, టెంపరేచర్ అది ఎక్కువ ఉంటుంది. సో బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కేర్ తీసుకోండి. అండ్ ఈవెన్ నాకు ఇంట్లో ఉంటున్నప్పటికీ బాగా నీరసంగా అనిపిస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే లైక్ లాస్ట్ వన్ వీక్ ఆ టైం నుండి కూడా కొంచెం ఎక్స్ట్రా నీరసం ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం ఏదైనా పని చేస్తుంటే నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇంతకుముందు అలా అనిపించేది కాదు, ఇప్పుడు కొద్దిగా కొంచెం నిలబడి చేయగానే కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదైతే హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేయాలి. అదేంటి అంటే, ఎప్పుడు కూడా నాకు ఏ మంత్ ఏంటి అని అడుగుతుంటారు. ఇప్పటికీ నేను వీడియోలో ఖచ్చితంగా మంత్ గురించో ఏదో ఒక వీడియోలో అంటే బ్లాగ్లో షేర్ చేస్తూనే ఉంటాను. బట్ స్టిల్ ఏంటంటే, ఒక బ్లాగ్ చూసిన వాళ్ళు ఇంకొక బ్లాగ్ చూడరు. ఒక్కొక్క బ్లాగ్లో టైటిల్లో ఉన్నదే వాళ్ళు అసలు ఆ వీడియో చూడకుండా కామెంట్ సెక్షన్లో మళ్ళీ అదే కామెంట్ పెడతా ఉంటారు. అబ్బా ఇదేంటి వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే కదా, మళ్ళీ కామెంట్లో ఇలా అడుగుతున్నారు ఏంటి అని అనిపిస్తుంది అనమాట. జస్ట్ షేర్ చేస్తున్నాను. సో కొంచెం టైం తీసుకుని ఏం చెప్తున్నాను అన్నది వీడియోలో కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే వస్తుంది. ఇంతకీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నాకు ఈ రోజుతో 6th మంత్ కంప్లీట్ అయ్యి 7th మంత్లోకి అయితే అడుగు పెట్టాను అనమాట. నాకు అది చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది. ఎందుకు ఇలా అంటున్నానంటే, యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ పెట్టానో అప్పటి నుండి నాకు పర్సనల్లీ వచ్చిన మెసేజెస్లో మ్యాక్సిమం మెసేజెస్లో 6th మంత్లో మాకు ఇలా అయింది అలా అయింది అని షేర్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో నాకు అదేంటి అంటే, నేను బాగా టెన్షన్ పడిపోయానని కాదు, కానీ సంహౌ మన ఆలోచన పైన ఇంపాక్ట్ ఉంటుంది కదా. అందరూ కూడా మాకు ఇలా అయ్యింది, అది కూడా 6th మంత్లోనే ఇలాగా అలాగా అనేసరికి సంహౌ ఎక్కడో మైండ్లో ఆలోచన అలా స్ట్రక్ అయిందనమాట. దాని గురించి ఆల్రెడీ మీతో కూడా చెప్పాను కదా, నేను వచ్చేసి నా పర్సనల్ డాక్టర్తో డిస్కస్ చేశాను అనమాట. 6th మంత్లో ఇలా అవుతుంది అని చెప్పేసి కొందరు నాకు ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు ఏంటి అని అంటే, సో అస్సలు అలాంటివి ఏం తీసుకోవద్దన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కేసు అన్నది డిఫరెంట్ అండి. అంటే మీకున్నట్టు నాకు ఉండకపోవచ్చు, నాకున్నట్టు మీకు ఉండకపోవచ్చు. ఎవరైనా సరే అలా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నప్పుడు ఊరికే ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. సో ఫస్ట్ థింగ్ అదే, ఎక్కువ ప్యానిక్ అయ్యి టెన్షన్ స్ట్రెస్ ఇలాంటివి డెవలప్ చేసుకోకుండా సో నా హెల్త్ ఎలా ఉంది అన్న దానిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేసుకోండి. మొత్తం మీద కొందరు అలా ఎలా షేర్ చేసినప్పటికీ నాకైతే 6 మంత్స్ సక్సెస్ఫుల్లీ దాటింది అన్న ఫీలింగ్ కొంచెం హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది అనమాట. సో ఈ రోజుతో 7th మంత్ స్టార్ట్ అయింది. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్. నేను నిజంగా చెప్పాలంటే నా బేబీని చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. బేబీ రిలేటెడ్ ఏ వీడియోస్ చూసినా నాకు సంహౌ ఎక్కడో మనసులో పిండేసినట్టు అనిపిస్తుంది. నా బేబీ ఎలా ఉంటుంది చూడగానే, ఎలా అమ్మాయా అబ్బాయా, ఎన్ని ఆలోచనలు ఎన్ని ఇంకా చెప్పలేమన్నమాట. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, పదాలు నోటికి రావట్లేదు, ఏం చెప్పాలో కూడా అలా అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకు మీతో కూడా షేర్ చేయాలని అనిపించింది అది. అండ్ దాంతోపాటు ఇంకొక మేజర్ క్వశ్చన్, ఎందుకు మీరు ఒకరే ఇలా హ్యాండిల్ చేసుకుంటున్నారు, మీ అమ్మగారును అత్తగారును రమ్మనొచ్చు కదా అనేసి అంటున్నారు. సో ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు ఇక్కడికి రావట్లేదు అంటే కుదరక రావట్లేదు, అంతకుమించి వేరే ఏం లేదు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే నేను కూడా హెల్తీగా ఉండి హ్యాండిల్ చేసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒకరు ఉండాలి అని నేను కూడా అనుకోవట్లేదు. అండ్ దట్టు ఏంటంటే మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అంటే ప్రెగ్నెన్సీలో చేసుకోవడమే బెటర్. అంటే మన డాక్టర్ కనుక ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు కదలకుండా రెస్ట్ తీసుకోవాలి అంటే మనం బెడ్కి అలా రెస్ట్రిక్ట్ అవ్వాలేమో, కానీ లేదు మీరు యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకోవచ్చు అంటే మాత్రం హ్యాపీలీ ఇంట్లో పనులన్నీ చేసుకోవడమే చాలా చాలా బెటర్ అండి. అండ్ ఊరికి బెడ్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎక్సర్సైజెస్ యోగా అని క్లాసెస్ అని చాలా చాలా అటెండ్ అవుతూ ఉంటారు. అలా బెడ్ రెస్ట్ తీసుకోవడం క్లాసెస్కి వెళ్ళడం దేనికి, సో రెండు కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా బాగానే ఉంటాయి. సో ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది, నేను బాగానే చేసుకుంటున్నాను. మా అమ్మైనా మా అత్తయ్య గారైనా వచ్చే టైం ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను వ్లాగ్స్లో. టూ డేస్గా బట్టలు వాష్ చేస్తున్నాను కానీ ఫోల్డ్స్ వేయకుండా అలా పక్కన పెట్టేస్తున్నాను. అది కాస్త ఒక పెద్ద లాట్ లాగా అయిపోయిందనమాట. ఇంకా లేదు ఈరోజు ఎలా అయినా సరే చేసేయాలి అన్నట్టు నేను ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. నాకు ఈ బట్టల విషయంలో కానీ కిచెన్ విషయంలో కానీ నాకు నేరుగా చేసుకుంటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మళ్ళీ ఏంటంటే మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తారు, కానీ తను చేసినప్పటికీ ఈవెన్గా రావు కదా. నేను ఫోల్డ్ చేసినవి ఒకలా ఉంటాయి, తను మళ్ళీ వేరేలా ఫోల్డ్ చేస్తారు, అది మళ్ళీ అన్ఈవెన్గా కనిపిస్తుంది అనమాట వార్డ్రోబ్స్లో. నాకు అవి అస్సలు నచ్చదు అలాగా. సో అన్నీ ఈవెన్గా ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, వెతుక్కుంటే దొరకాలి. ఇంత యాక్సెస్ ఉంటేనే నాకు ఈ బట్టల విషయంలో కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో అందుకనే నేను ఫోల్డింగ్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఫాలో అవుతాను. సో ఆ ఫార్ములా ప్రకారంగా లెగ్గిన్స్ కానీ టాప్స్ కానీ డైలీ వేర్ టాప్స్ లేదంటే బయటికి వెళ్ళే టాప్స్ దేనికి అది సపరేట్గా అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంట్లో కిచెన్ తర్వాత నాకు నెక్స్ట్ బిగ్గెస్ట్ వర్క్ అంటే ఈ బట్టలే అనమాట. ఇంట్లో చాలా ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ ఏంటంటే వార్డ్రోబ్స్లో పెట్టిన తర్వాత ఏ ఒక్కటి బయట తీస్తున్నప్పుడు మిగతా అన్నీ పడిపోయినా ప్రాణం ఉసూరం అంటది. అందుకనే కొంచెం ఈ సర్దుకోవడంలోనే నేను కాన్సన్ట్రేట్ అయితే చేస్తాను. ఎలా ఉంది బయట ఎండా? భానుగుడి చేసిన పానీపూరియా మారిపోయారా? అయ్యో స్వీట్ వేస్తారా ఏంటి? స్వీట్ లేకుండా కూడా స్వీట్ నీకు హార్ట్ నాకు, స్వీట్ నీకు హార్ట్ నాకు. ఏంటంటే పూరీలు ఎన్నేసాడమ్మా? అందులో 4 వేసాడు, ఇందులో 5 వేసాడు. 4 ఏంటి 6 అక్కడ తింటున్నప్పుడు అడిచేది. మరి ఇందులో ఇంకా ఎక్స్ట్రా చేశారు కదా. ఓహో ఇదేంటి ఒక ప్లేటా? తక్కువ ఇచ్చాడేమో అని కోపం వచ్చింది. మరి తక్కువ ఇస్తే కోపం రాదా? 2 plates కి వాడు ఇంకో 2 తక్కువ ఇచ్చాడంటే కోపం రాదా? పానీపూరి 30. త్వరగా అంటే ఫాస్ట్ గా తినాలనుకుంటుంది, త్వర త్వరగా పెడతాడు. మళ్ళీ బయట ఫుడ్ తినేస్తున్నాను అని అనుకోకండి. ప్రెగ్నెన్సీలో యాక్చువల్లీ ఏదైనా సరే తినాలి అనిపిస్తే కొద్దిగైనా నాలుకలా తగిలించాలంట. నాకు భానుగుడి జంక్షన్లో పానీపూరి అంటే చాలా ఇష్టం, బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి తిందామంటే అసలు కుదరట్లేదనమాట. మొత్తం మీద ఈరోజు తినడంతో నా విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. వచ్చేస్తున్నా. ఏంటి స్పెషల్ ఈరోజా? ఉప్మా, పెసరట్. పెసరట్ ఉప్మా? పెసరట్ ఉప్మా. నైట్ టైం పర్వాలేదా? మరి అంత హెవీ ఏం కాదు. మహా అయితే ఎన్ని తినేస్తాం మనం? ఎన్ని తింటామో. నువ్వు 10 తింటావు, నేను 2 తింటాను, అంతే కదా. 10 నేను తింటానా? ఒకరు ఉన్నవాడిని కౌంట్ చేసుకున్నా సరే 10 నేను తిన్నాం. ఇప్పుడు ఇంకో తక్కువ తింటున్నాను కదా. తక్కువ తింటున్నావు ఎప్పుడు అంతే. ఎంత టైం పడుతుంది? బాగా చాలా హాట్ గా ఉంది ఇక్కడ. బాబు కిచెన్ ఎంత టైం పడుతుంది అంటావు? ఆల్రెడీ అల్లం చట్నీకి అన్ని ఫ్రై చేసేసాను. చట్నీ వేయాలి. ఉప్మా ఫాస్ట్ గానే అయిపోద్ది, అట్లు వేసుకోవడమే. నువ్వు ఫ్రెష్ అయిపోతే మొన్న షార్ట్ కూడా తీసాం కదా, ఇంకా పెండింగ్ ఉంది కదా బెడ్రూమ్ లో తీయాల్సింది, అది కంప్లీట్ చేద్దాం. రేపు పొద్దున పోస్ట్ చేద్దాం. ఇప్పుడు కంప్లీట్ చేసేసి రేపు పొద్దున పోస్ట్ చేసేద్దాం. నన్ను చూస్తుంటే నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను అనిపిస్తుంది. 2-3 రోజులు వండుతుంటే అలాగేం లేదు, అదేం పెద్ద ఎక్కువ టైం పడుతుంది. నిజంగా పడతానంటే అప్పుడు చేస్తాను. ఏం పెడతానంటే షార్ట్లో ఏం చేయాలి అదా. ఏమి ఎలా తిరుగుతుంది. ఐ లవ్ యూ. చిన్నప్పుడు పెసరట్లు అంటే ఎంత ఇష్టమో. ఇంట్లో వేస్తే పొట్ట పొట్టిగా తినేసి వాళ్ళం. ఎలా ఉంది? నాదేం బాగుందంటే బాగోదు కదా. అయితే నాకు పెట్టు. హలో, ఇప్పుడే ఫ్రెష్ కూడా అయిపోయాను. అండ్ అలాగే స్కిన్ కేర్ కోసం అడుగుతున్నారు. స్కిన్ కేర్ కోసం నేను మరీ ఎక్కువ అయితే యూజ్ చేసేయట్లేదండి. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ప్రీవియస్ బ్లాగ్స్లో షేర్ చేస్తూనే ఉన్నాను. ఇది వచ్చేసి బయోటిక్ సన్ స్క్రీన్ అనమాట. ఇది నేను మార్చి నెలలో తీసుకున్నాను. అప్పటి నుండి డే టైంలో అప్లై చేసేదైతే ఇదే అప్లై చేస్తున్నాను. అంటే ఎలాగో సమ్మర్ కదా, సన్ స్క్రీన్ అనేది మస్ట్గా వాడుతుంటాం కాబట్టి. ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ వచ్చేసి 50+ అయితే ఉందండి ఇది. సో ప్రస్తుతానికైతే ఇదే వాడుతున్నాను అనమాట. ఇది డే టైం వాడుతున్నాను. అండ్ నైట్ టైం వచ్చేసి స్కిన్ నేను ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అంటే కొంచెం డ్రైగా ఉందంటే ఏదైనా ఎక్కువ మాయిశ్చరైజర్గా ఉన్నది వాడతాను. అండ్ నిన్నటి బ్లాగ్లో కూడా చెప్పాను, స్కిన్ పైన చూసారా ఇలా చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చినాయి అనమాట. అలా నాకు చిన్న చిన్న పింపుల్స్ లాగా వస్తే మాత్రం లమ్ ఇది వచ్చేసి టీ ట్రీ నైట్ క్రీమ్ అనమాట. సో ఇది ఏంటంటే పింపుల్స్ వచ్చినప్పుడు చాలా వరకు తగ్గడానికి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో నిన్న ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా ర్యాష్ వచ్చేసి దద్దుర్లాగా వచ్చేసింది. ఈరోజు చూసారా కొంచెం ఫ్లాట్ అయింది. అదే ఇంకా ఎర్లీ స్టేజ్లో రాస్తే ఇలా కూడా ఉండదన్నమాట, ఓవర్ నైట్ తగ్గినట్టుగా ఉంటుంది. ఇది అప్లై చేస్తాను నైట్, దట్స్ ఇట్. అదొకటే అప్లై చేసుకుంటాను. అండ్ దీంతోపాటు ఇంకొకటి నేను ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే, చాలామంది ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ వచ్చేసి ఇది మైలో కేర్ అని చెప్పేసి ఇది వాడుతున్నాను అన్నమాట. ఇది నేను 3rd monthలో తీసుకున్నాను. అప్పుడు పెద్దగా ఎక్కువ యూసేజ్ ఉండేది కాదు, కొద్ది కొద్దిగా వాడేదాన్ని. 3rd month నుండి ఇప్పటి వరకు కూడా ఈ టిన్ నాకు వచ్చింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. టెక్స్చర్ అదంతా బాగానే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఎఫోర్డబుల్. దీనిపైన కాస్ట్ ఎంత ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు ప్రైస్ అన్నది, బట్ ఎఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోనే వచ్చేస్తుందండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇప్పటికీ కూడా ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే మనం ఫ్రెష్ అవుతామో, ఫ్రెష్ అయిన తర్వాత టమ్మీకి ఇది రాసుకుంటే కొంచెం మార్క్స్ రావడం నుండి తగ్గచ్చు మేబీ ఛాన్సెస్. అంటే అందరికీ కూడా ఒకలా ఉంటుందని కాదు. సో ఇవి మీరు చాలా డేస్ నుండి అడుగుతున్నారు కాబట్టి మరి కాస్త క్లారిఫికేషన్తో ఇప్పుడైతే షేర్ చేశాను. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మాకైతే గుడ్ నైట్, మీకైతే గుడ్ బై. అండ్ ఈ బ్లాగ్ కనుక నచ్చితే యాజ్ యూజువల్గా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వస్తాను. టేక్ కేర్ ఎవరి అండ్ కీప్ స్మైలింగ్. బాయ్. మీరు గారు బాయ్ చెప్తారా? బాయ్. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు కాబట్టి.